రంగంలోకి బోళ్ళ మాగంటికి చెక్ తప్పదా? ఏలూరు టీడీపీ ఎంపీ సీటు కోసం వచ్చే ఎన్నికల్లో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ఇక్కడ టీడీపీ నుంచి గత 2 ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబుకు పోటీగా గతంలో ఇదే నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రిగా పనిచేసిన దివంగత మాజీ కేంద్ర మంత్రి బోళ్ళ బుల్లిరామయ్య మనవడు యువ పారిశ్రామికవేత్త బోళ్ళ రాజీవ్ రంగంలోకి దిగాడు. గత ఎన్నికల్లోనే రాజీవ్ బుల్లిరామయ్యతో పాటు చంద్రబాబు ఫ్యామిలీతో తనకు ఉన్న దగ్గర బంధుత్వం నేపథ్యంలో ఏలూరు ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేశారు. అప్పుడు చంద్రబాబు ఆయన లెక్కల ప్రకారం మాగంటికే సీటిచ్చారు. ఇక ఇప్పుడు వచ్చే సాధారణ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మళ్లీ రాజీవ్ ఎంపీ సీటు కూడా చాప కింద నీరులా దూసుకు వెళుతున్నాడు. గత కొద్ది నెలలుగా ఏలూరు లోక్సభ సెగ్మెంట్లోని టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రముఖ నాయకులతో మీట్ అవుతోన్న రాజీవ్ ఏలూరులో తన కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేశారు. ముందుగా రిజర్వ్డ్ సెగ్మెంట్లైన చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లోని వివిధ మండలాల్లో పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులతో మీట్ కార్యక్రమాలతో కార్యకర్తలకు దగ్గరవుతున్నారు. అన్ని విధాలా ఈక్వేషన్లు కలిసి రావడంతో రాజీవ్ వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటు పార్టీ అధిష్టానం తనకే ఇస్తుందన్న ధీమాతో ఉన్నారు. కార్యకర్తల పరిచయ సమావేశాల్లో రాజీవ్ ఇక్కడి నుంచి పార్టీ తరఫున నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని, ఏ సాయం అవసరమైనా తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇస్తున్నారు. ఇక రాజీవ్ తాజాగా చింతలపూడి నియోజకవర్గంలో చింతలపూడిలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పీతల సుజాతతో కలిసి నేరుగా పాల్గొనడం కూడా రాజకీయంగా ఆయన ఎంపీ రేసులో ఉన్నారన్న విషయంలో చాలామందికి నేరుగానే క్లారిటీ వచ్చేసింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే పీతల సుజాత ప్రతిష్టాత్మకంగానే తీసుకోవడంతో పాటు ఓ మోస్తరుగా జనసమీకరణ కూడా జరిగింది. రాజీవ్ నేరుగా ఓ ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్న తొలి కార్యక్రమంగా ఇది నిలిచింది. ఇక రాజీవ్ అటు కార్యకర్తలకు పరిచయంతో దగ్గరవడంతో పాటు గతంలో తన తాత బుల్లిరామయ్యతో సన్నిహితంగా ఉన్న వారిని కలుపుకుని వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. బుల్లిరామయ్యతో 2.5 దశాబ్దాల అనుభవం ఉన్న నాయకులు, వారి వారసులు ఇప్పుడు రాజీవ్తో కలుస్తున్నారు. ఇటు ఎంపీ సీటు కోసం సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబుతో పాటు రాజీవ్ కూడా రేసులో ఉన్నారు. రాజీవ్కు సీటు ఇస్తే మాగంటిని చంద్రబాబు వదులుకోరు, ఆయనకు మరో ఆప్షన్ గ్యారంటీగా చూపిస్తారు. రాజీవ్కు ఎంపీ సీటు ఇస్తే మాగంటికి ఏలూరు లోక్సభ సెగ్మెంట్ పరిధిలోనే ఉన్న కృష్ణా జిల్లాలోని కైకలూరు అసెంబ్లీ సీటు ఇస్తారని పొలిటికల్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. గతంలో మాగంటి రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఫ్యామిలీకి దెందులూరుతో పాటు కైకలూరులోనూ మంచి పట్టుంది. ఎవరి లెక్క ఎలా ఉన్నా ఫైనల్గా ఏలూరు టీడీపీ ఎంపీ క్యాండిడేట్ విషయంలో చంద్రబాబు లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.